టు గ్రేట్ తెలంగాణ టీవీ. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మునుగోడు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. కొంత ఫేక్ సోషల్ మీడియా, మరికొంతమంది మతపిచ్చి జనాలు తప్పితే తెలంగాణ సమాజం సీఎం కేసీఆర్ వెన్నంటే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అన్న బ్రాండ్. ఎన్ని పథకాలు, ఎన్నెన్ని అవార్డులు, మరెన్ని గొప్ప పనులు కేసీఆర్ ప్రవేశపెట్టినా విప్లవాత్మక పథకాల చిట్టా చెప్పాలంటే అక్షరాలు సరిపోవు. అయితే తెలంగాణకు వస్తున్న అంతర్జాతీయ, జాతీయ అవార్డులు చాలు మన ప్రభుత్వ తీరును చెప్పడానికి. 18 ఏళ్ల యువతీ యువకుల నుంచి పండు ముసలవ్వల వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకాలు అందుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇందులో ప్రధానంగా రైతు బంధు, పెన్షన్స్, మునుగోడు ఎన్నికల సందర్భంగా పెన్షన్స్పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అధికారం మాకివ్వండి, మేము 3,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తామంటూ బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. అయితే బీజేపీ ప్రచారంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. మీ మాటలపై మాకు నమ్మకం లేదు దొరా, మాకు కేసీఆర్పైనే నమ్మకం ఉంది. బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో 500 కంటే ఎక్కువ ఇవ్వడం లేదు, తెలంగాణలో ఎలా ఇస్తారు అంటూ బీజేపీ నాయకుల మొహంపై చెప్పేస్తున్నారు మునుగోడు జనాలు. తాజాగా మునుగోడులో ఒక అవ్వ సీఎం కేసీఆర్ మా కొడుకులా చూసుకుంటున్నాడని చెప్పింది. ఈ ముసలవ్వ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.